బాపట్ల జిల్లా రేపల్లె మండలం ఊలుపాలెం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ఖైతేపల్లి నాగరాజుపై ప్రత్యర్థులు దాడి చేశారు. అదే గ్రామానికి చెందిన ప్రత్యర్థులు నాగరాజును హత్య చేసేందుకు ప్రయత్నించారు. రాడ్లు కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. పాత కక్షలతో నాగరాజుపై హత్యాయత్నానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఆటోలో రేపల్లె వెళ్తున్న నాగరాజును అరవపల్లె గ్రామం వద్ద అడ్డుకుని దాడికి పాల్పడ్డారు. నాగరాజుకు తీవ్ర గాయాలు కావడంతో రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి నాగరాజుకు చికిత్స అందిస్తున్నారు. బాపట్ల జిల్లా రేపల్లె మండలం ఊలుపాలెం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ఖైతేపల్లి నాగరాజుపై ప్రత్యర్థులు దాడి చేశారు. అదే గ్రామానికి చెందిన ప్రత్యర్థులు నాగరాజును హత్య చేసేందుకు ప్రయత్నించారు. రాడ్లు కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. పాత కక్షలతో నాగరాజుపై హత్యాయత్నానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఆటోలో రేపల్లె వెళ్తున్న నాగరాజును అరవపల్లె గ్రామం వద్ద అడ్డుకుని దాడికి పాల్పడ్డారు. నాగరాజుకు తీవ్ర గాయాలు కావడంతో రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి నాగరాజుకు చికిత్స అందిస్తున్నారు. ప్రజెంట్ నాగరాజు పరిస్థితి గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. సునీల్, ఏదైతే రేపల్లకి సంబంధించి రేపల్లె నియోజకవర్గంలో ఉన్నటువంటి ఊలుపాలెం గ్రామానికి చెందినటువంటి టీడీపీ కార్యకర్త మీద దారుణంగా కూడా దాడి చేసిన ఘటన మాత్రం వెలుగు చూసింది. ఈ ఊలుపాలెంకి సంబంధించినటువంటి నాగరాజు అనేటువంటి వ్యక్తి చాలా యాక్టివ్ గా ఉండేవాడు పార్టీలో. అదేవిధంగా కూడా మొన్న ఎన్నికల సమయంలో మాత్రం అతను పార్టీతో పాటుగా కూడా చాలా ఇంటరాక్టివ్ గా ఉండటం, అదేవిధంగా కూడా పార్టీకి సంబంధించిన కేడర్ తో కూడా చాలా ఇదిగా ఉంటాం. దానికి తోడు అక్కడ జరిగినటువంటి ఏదైతే ఊలుపాలెం గ్రామంలో మాత్రం పెద్ద ఎత్తున కూడా గతంలో వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ఇతని రాకతో టీడీపీకి పెద్ద ఎత్తున మెజార్టీ కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఇతని మీద వైసీపీకి చెందినటువంటి నాయకులు అయితే మాత్రం కక్ష పెంచుతున్నారు. ఈ నేపథ్యంలోనే అతని మీద దాడి చేసేందుకు గతంలో కూడా ప్రయత్నించారు, కాకపోతే అది ఫెయిల్ అయింది. ఈ రోజు అతను తన ఊలుపాలెం గ్రామం నుంచి కూడా రేపల్లె వెళ్తున్నాడు. రేపల్లె వెళ్తున్నటువంటి ఘటన తెలిసిన వెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి ఇతని ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అరవపల్లిలో ఆయన వెళ్తున్న ఆటోని అడ్డగించారు. ఆటోని అడ్డగించి విచక్షణారహితంగా కూడా దాడి చేశారు. అక్కడ గ్రామంలో అందరూ చూస్తుండగా కూడా పెద్ద పెద్ద కర్రలతోనూ రాడులతోనూ ఇష్టం వచ్చినట్లుగా కూడా అమానవీయంగా కూడా దాడి చేసినటువంటి ఘటన అయితే అక్కడ విజువల్స్ లో కూడా కనపడింది. అయితే ఆ తర్వాత తీవ్రంగా దెబ్బలు తగిలి కింద శ్రోతపై పడిపోయినటువంటి పరిస్థితిలో కూడా అతని మీద పెద్ద పెద్ద బాధులతో కూడా దాడి చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న గ్రామస్తులు కొంతమంది అడ్డుకొని అతన్ని ఇక్కడ రేపల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రేపల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో అతనికి ప్రాథమిక చికిత్స చేశారు. చేసిన తర్వాత అక్కడ ఇక్కడ ఇంజూరీస్ ఏవైతే ఉన్నాయో అవి తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన్ని వెంటనే కూడా తెనాలి ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. తెనాలి ప్రభుత్వ హాస్పిటల్ అయితే మాత్రం ఆయనకి ఇప్పుడైతే చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా కూడా దాడి చేసినటువంటి నేపథ్యంలో అతనికి ఈ రిప్స్ కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి పక్క టెంకులు కూడా విరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అతనికి అత్యవసరంగా కూడా వైద్యం అందిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అయితే ఐసీయూలో ఉన్నాడు. అతని పరిస్థితి మాత్రం కొంత క్రిటికల్ గా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సునీల్. రైట్, రవికృష్ణ, కీప్ అప్డేటింగ్ అస్ రవికృష్ణ. థ్యాంక్ యూ.